हाई फ्रेंड्स नेनु मी सुब्रह्मण्यम फ्रेंड्स इवाल्टि वीडियोलो मनं स्टार डेल्टा स्टार्टर बॉक्स की वैरिंग एला चेयाली एंटि अनेदि कोन्नि विषयालु मनं तेलुसुकुने प्रयत्नं चेद्दां ओकसारि ఆన్ చేస్తాను మీరు చూడొచ్చు ఆన్ అయ్యింది కదా మీరు చూడొచ్చు మారింది కదా స్టార్ లో నుండి డెల్టా లోకి మారింది ఇక్కడ లైట్లు కనెక్ట్ చేసిన విధానం కూడా చూడొచ్చు నేను మూడు లైట్లు కనెక్ట్ చేశాను మోటార్ అయితే దొరకలేదు ఈ మూడు లైట్లతో మీకు చూపించేద్దాం అనే ఉద్దేశంతో కనెక్ట్ చేశాను అన్నమాట మీరు ఇక్కడ చూడొచ్చు మామూలుగా మనం త్రీ ఫేస్ మీద కదా ఇది రన్ అయ్యేది త్రీ ఫేస్ మీద మూడు లైట్లు పెడితే మామూలుగా కాలిపోతాయి లైట్లు ఓకే అందుగురించి నేను మామూలుగా తీసుకున్న సప్లైలోనే సిరీస్లో మూడు లైట్లు అనేది కనెక్ట్ చేశాను అన్నమాట మీరు ఇక్కడ చూడొచ్చు లైట్లు కూడా మీరు అక్కడ వెలిగే విధానం కూడా చూడొచ్చు లైట్లు ఒకసారి ఆన్ చేశాను డిమ్గా వెలుగుతున్నాయి కదా స్టార్లో ఉన్నప్పుడు డిమ్గా వెలుగుతున్నాయి స్టార్ నుండి డెల్టాకి మారిన తర్వాత బ్రైట్నెస్ అనేది పెరిగింది ఇది ఎందుకు చూపిస్తున్నానంటే నేను మీకు ఏ మోటార్లు అయినా సరే మామూలు నార్మల్ మన ఇళ్లలో ఉండే మోటార్లే మనం ఆన్ చేసినప్పుడు పవర్ అనేది ఎక్కువ కన్జ్యూమ్ చేస్తాయి మోటార్లు కానీ ఏసీలు కానీ మన ఇంట్లో కూడా గమనించవచ్చు లైట్లు అవి డిమ్ అవుతూ ఉంటాయి మనం ఏదన్నా పవర్ ఎక్కువ కన్జ్యూమ్ చేసే వస్తువులు ఆన్ చేసామనుకోండి గ్రేజర్లు ఏసీలు అలాంటివి ఆన్ చేసినప్పుడు లైట్గా డిమ్ అవుతాయి అన్నమాట లైట్లు ఫ్యాన్లు స్టార్టింగ్లో మనం ఆన్ చేసినప్పటి అలాగే ఈ మోటార్లు కూడా మామూలుగా మన చిన్న చిన్న మోటార్లు అలా కరెంట్ ఎక్కువగా తీసుకున్నప్పుడు స్టార్టింగ్లో ఇంత అంటే ఇది వాడేది 5 HP తర్వాత మోటార్లకు అనేది వాడతారు అన్నమాట 10 HP ఇంకా ఆ పైన ఉండే హెచ్పి మోటార్లకు పెద్ద పెద్ద వాటికి వాడతారు ఇది ఈ స్టార్టర్ అనేది అది ఇంకా పవర్ ఎక్కువ కన్జ్యూమ్ చేసిద్ది అన్నమాట స్టార్టింగ్లో దాని మీద లోడ్ కూడా ఉంటుంది మళ్ళీ ఇది వాడేది కూడా ఇండస్ట్రీలు అంటారు కదా మామూలుగా కంపెనీలు ఉంటాయి వస్తువులు తయారు చేసే కంపెనీలు ఏమన్నా అవ్వచ్చు ఆ కంపెనీల్లో ఎక్కువ వాడతారు అన్నమాట ఈ స్టార్టర్ అనేది ఈ మోటార్లు అనేవి కూడా ఇది చేసే పని ఏంటంటే మోటార్ స్టార్టింగ్లో ఎక్కువ కరెంట్ కన్జ్యూమ్ చేయకోకుండా సిరీస్లో కనెక్ట్ చేసిద్ది అన్నమాట ఇప్పుడు మోటార్ నుండి 6 వైర్లు బయటకు వస్తాయి అని చెప్పాను కదా 6 వైర్లని మనకి 3 ఫేజులకి సిరీస్లో స్టార్లో కనెక్ట్ చేసిద్ది అన్నమాట ఈ స్టార్టర్ చేసే పని ఆటోమేటిక్గా 5 సెకండ్లు అయిన తర్వాత డెల్టాలోకి మార్చిద్ది అన్నమాట అది మార్చే విధానం ఈ స్టార్టర్ బాక్స్ అన్నమాట మీరు ఇక్కడ గమనించిన విధానం మట్టికి ఆ లైట్లు అవి ఎందుకు పెట్టానంటే పవర్ ఎలా కన్జ్యూమ్ చేస్తుంది ఏంటనేది మీకు అర్థమైద్ది అనే ఉద్దేశంతో అలా పెట్టాను స్టార్టింగ్లో డిమ్గా వెలుగుతుంది కదా అలా కరెంటు కూడా అంటే మోటార్ రన్ అయ్యే వరకు సిరీస్లో కనెక్ట్ అయ్యి ఉండేపాటికి వైండింగ్ అనేది కరెంట్ అనేది తక్కువ తీసుకుంటుంది అన్నమాట మోటార్ అదే మామూలుగా డైరెక్ట్గా డెల్టా కనెక్షన్ ఇచ్చేసామనుకోండి ఆ మోటార్ కాలిపోవడం కానీ లేదా మనం ఆన్ చేసినప్పుడు ఫ్యూజులు పోవడం కానీ అలాంటిది అంటే ఏదో ఒకటి ప్రాబ్లం అనేది జరిగిద్ది అన్నమాట మోటార్ మీద లోడ్ కూడా ఉంటుంది స్టార్టింగ్లోనే మనం 3 ఫేజ్ సప్లై డెల్టా స్టార్టర్ ఇచ్చేసామనుకోండి ఆ మోటార్ అనేది అంటే వైండింగ్ కాలిపోవడం కానీ ఇది ఒకటి ప్రాబ్లమ్స్ వస్తాయి అన్నమాట నార్మల్ మోటార్సే పవర్ స్టార్టింగ్లో ఎక్కువ కన్జ్యూమ్ చేసినప్పుడు మరి పెద్ద మోటార్లు ఇంకా ఎక్కువ పవర్ కన్జ్యూమ్ చేస్తాయి కదా దాని గురించి ఆ పర్పస్ వాడతారన్నమాట మీకు అర్థమైంది అనుకుంటున్నాను అర్థం అవ్వాలని ఇలా చెప్తున్నాను నాకు వాటి గురించి అంటే నేను మామూలుగా ఆ వర్క్లుగా చేసేది నాకు తెలిసింది మీకు షేర్ చేస్తున్నాను అంతే ఓకే ఫ్రెండ్స్ మీరు ఇక్కడ గమనించవచ్చు టేబుల్ మీద ఉన్నాయని మనం ఒకటి మళ్ళీ ఓపెన్ చేసేసి మీకు చూపిస్తాయి ఇప్పుడు ఒకసారి మీకు ఇది ఎలా ఉంది ఇండికేటర్లో ఇంకా కలిపిన విధానం ఒకసారి చూపిస్తా మనకి ఏమేమి పని చేసామంటే మనం అంటే ఈ కంట్రోలింగ్ సెక్షన్కి సప్లై వచ్చిందన్నమాట ఇప్పుడు ఆన్ అవ్వట్లేదు కదా ఈ MCB ఆన్ చేసినప్పుడు ఆన్ అయింది మీరు ఇక్కడ గమనించవచ్చు సప్లై వచ్చింది అలాగే ఇండికేటర్ వెలిగింది స్టార్ నుండి డెల్టాకి మారంగానే ఈ ఇండికేటర్ వెలిగిద్ది అనమాట మనకి తెలియడానికి అంటే డెల్టాలోకి మారిందా లేదా స్టార్లో నుండి అని తెలుస్తుంది అనమాట మీరు ఇక్కడ కాంట్రాక్టర్లు కూడా చూడొచ్చు ఆన్ అయిన విధానం ఇప్పుడు ఈ రెండు ఆన్ అయి ఉన్నాయి కదా డెల్టాలో ఉండగా ఓకే ఒకసారి ఆపాను మళ్ళీ ఆన్ చేద్దాం మీరు ఇక్కడ గమనించవచ్చు ఏవి ఆన్ అవుతుంది ఏవి ఆఫ్ అవుతుందియో మీరు ఇక్కడ చూడొచ్చు ఈ రెండు ఆన్ అయినవి ఇప్పుడు స్టార్లో ఉండగా ఓకే టైం 5 సెకండ్స్ తర్వాత ఇది ఆగిపోయి ఇది ఆన్ అవుతుందన్నమాట స్టార్లో నుండి డెల్టాలోకి మారుతుంది ఇక్కడ మీరు కనెక్షన్ కూడా చూడొచ్చు ఈ లైట్లకి ఇచ్చిన కనెక్షన్ కూడా అంటే మోటార్కి ఇచ్చే ప్లేస్లో నేను లైట్లు అనేవి కనెక్ట్ చేశాను మోటార్ కూడా ఇలా 6 కనెక్ట్ చేయడానికి ఉంటాయి అన్నమాట మోటార్ నుండి బయటకు వచ్చిన వైర్లు మనం కనెక్ట్ చేసుకోవడానికి అంటే ఇది మోటార్ది కాదు మీకు చూపిస్తాను అంతే మీకు ఎక్స్ప్లెయిన్ చేసే విధానం కోసం మీరు ఇక్కడ చూస్తే ఈ 3 ఫేజ్ సప్లై అనేది ఈ కాంట్రాక్టర్ ఆన్లోనే ఉంది కదా ఇది ఎప్పుడు డైరెక్ట్గా ఉంటుంది స్టార్టర్ ఆన్ అయిన తర్వాత సప్లై అనేది మీకు ఇక్కడ చూడొచ్చు 3 లైట్లకి వచ్చింది కదా సప్లై అనేది 3 ఇట్లకి కనెక్ట్ చేసాం మనం ఆర్వై బ్లూ అనేవి అలాగే ఇటు నుండి కూడా కనెక్ట్ చేసాం మీరు చూడొచ్చు ఇటు నుండి కనెక్ట్ చేసినవి ఏంటంటే ఇక్కడ మీరు గమనిస్తే ఫస్ట్లో ఒకసారి ఆపుదాం ఫస్ట్లో ఈ 2 ఆన్ అవుతుంది కదా కాంట్రాక్టర్ 2
ఇటు సప్లై డైరెక్ట్ గా 3 ఫేస్ సప్లై ఇటు వస్తుంది అంటే మోటార్ కి డైరెక్ట్ గా ఈ మూడు పిన్లకి వెళ్తుంది అనుకోండి సపోజ్ సుమారుగా అనుకోండి ఈ మూడు పిన్లకి సప్లై డైరెక్ట్ గా వెళ్తుంది ఈ కాంటాక్టర్ ఆనేనప్పుడు ఏమైంది ఇక్కడ మీరు ఇట్లా ఈ 3 ఫేస్ సప్లై అనేది ఇట్లా వచ్చి ఈ కాంటాక్టర్ ఆనేనప్పుడు ఇక్కడ షార్ట్ అవుతుంది మీరు చూడొచ్చు ఇక్కడ ఓకే ఈ మూడు టెర్మినల్స్ షార్ట్ అవుతాయి అన్నమాట అంటే స్టార్ లో ఉన్నప్పుడు ओके कंडक्टर आफ इंड इट कनेक्टिविटी अने ओके आफ नेपेदी इप्ड स्टार उबी मूड फेसलू इला एंटर मोटर की सीरीज़ उन्मा इक मूड फेसलू सीरीज़ अभी स्टार रन अन्ट अलाकूल इपू डेलटा रन अेटे गमन आगेपोद कदा इधन इधने ఇదనేనప్పుడు ఇట్ నుండి కూడా 3 ఫేస్ సప్లై అనేది వచ్చిద్దన్నమాట మీరు గమనించొచ్చు మళ్ళీ ఒకసారి ఆన్ చేస్తాను ఓకే ఇది ఫస్ట్ ఇదనేంది కదా ఇదనేనప్పుడు ఇక్కడ షార్ట్ అనేది అవుతదిన్నమాట ఓకే 3 ఫేస్ సప్లై షార్ట్ అయ్యింది అంటే ఇటు వైపున షార్ట్ అయ్యింది ఓకే మళ్ళీ ఇదనవకూడదు ఎప్పుడు కూడా ఇక్కడ షార్ట్ అయిపోయి ఉన్నాయి కాబట్టి ఇదనేనప్పుడు ఇదనవకూడదు ఇదనేనప్పుడు ఇదనవకూడదు అంటే ఫేస్లు కలిసిపోతాయన్నమాట ఓకే ఆన్ అవ్వకోకుండా ఈ అందుకే ఈ కనెక్షన్లు ఇచ్చింది అయ్యన్నీ తర్వాత చూద్దాం ఈ ఎడన్ బ్లాక్స్ గురించి ఇవి అనుకుంటే ఇంటర్లాక్ ఉంటుందన్నమాట మీరు ఇక్కడ చూస్తే ఇప్పుడు ఇటు సప్లై ఇప్పుడు వస్తుంది అంటే డెల్టాలోకి మారిన తర్వాత సప్లై వస్తుంది అప్పుడు ఏమైంది ఇటు కూడా 3 ఫేస్ సప్లై వచ్చిద్దన్నమాట అంటే ఇది ఒక్కొక్క సెట్ అనుకోండి సపోజ్ వైండింగ్ సెట్ మోటార్ లోపల ఉండేది ఇటు వైపుకి డైరెక్ట్ గా ఇప్పుడు సప్లై వచ్చే ఉంటుంది కదా ఇటు వైపుకి 3 ఫేస్ సప్లై కూడా వచ్చిద్దన్నమాట ఇక్కడ ఈ కనెక్షన్ అనేది తప్పిపోయింది కదా ఈ షార్టేజ్ అనేది ఇది ఆఫ్ అయిపోయినప్పుడు అప్పుడు ఇటు నుండి కూడా 3 ఫేస్ సప్లై వచ్చింది మోటార్కి అది ఎలా వచ్చింది ఇప్పుడు ఇటు సపోజ్ ఈ రెడ్ వైర్ ఉంది కదా ఈ రెడ్ ఫేస్ ఉంది ఈ రెడ్ ఫేస్కి ఇక్కడ సప్లై వచ్చింది ఇటు నుండి చూడొచ్చు ఇక్కడ ఇటు నుండి ఎల్లో వైర్ ఉంది అంటే ఎల్లో ఫేస్ వచ్చింది అన్నమాట ఇటు నుండి దీనికి అలాగే ఇది కూడా చూడొచ్చు మీరు రెండో లైట్ ఉంది కదా ఎల్లో వైర్ ఉంది ఇక్కడ అంటే ఎల్లో ఫేస్ ఉంటుంది ఇక్కడ అలాగే దీనికి ఇటువైపున బ్లూ ఫేస్ ఉంటుందన్నమాట అలా అంటే ఇప్పుడు ఇది ఇందాకేమో స్టార్ లో కనెక్ట్ అయినప్పుడు మూడు ఫేజ్లు ఇటు నుండి ఎంటర్ అవుతాయి ఇప్పుడు డెల్టా లోకి మారిన తర్వాత ఇటు నుండి కూడా ఫేజ్లు వస్తాయి అన్నమాట ఈ వైండింగ్ కాయిల్కి అంటే ఒక్కొక్క కాయిల్కి రెండు ఫేజ్లు కనెక్ట్ అయ్యింది అన్నమాట ఇటు నుండి ఈ బ్లూ ఫేస్ వచ్చింది అనుకోండి ఇక్కడికి ఇటు నుండి ఆరు ఫేస్ వచ్చింది అన్నమాట దీనికి అంటే ఒక కాయిల్కి రెండు ఫేస్లు ఉంటుంది అన్నమాట మూడు కాయిల్స్కి కూడా అట్లా అలా ఉండి ఇది వర్క్ అయ్యింది మీకు అర్థమైందని అనుకుంటున్నాను మీరు ఇక్కడ గమనించాల్సింది ఇది ఎప్పుడు రన్నింగ్లోనే ఉంటుంది ఈ కాంట్రాక్టర్ అనేది ఎప్పుడు ఇటు సప్లై ఉంటుంది ఇది అలా ఇది ఫస్ట్ మనం ఆన్ చేసినప్పుడు మటుకి ఇది ఆన్ అవుతుంది కదా ఇటువైపున ఉన్నాయన్నీ కామన్ అయిపోతాయి అన్నమాట కలిసిపోతాయి ఈ కాంట్రాక్టర్ కలిపేసింది ఇటువైపున ఉన్న మోటార్కి ఉన్న వైర్లని అలాగే కాసేపు ఆగిన తర్వాత ఇది ఆగిపోయిన తర్వాత ఇది ఆన్ అయ్యేటప్పుడు ఇటు కూడా సప్లై ఎంటర్ అయ్యింది అన్నమాట ఈ కాంట్రాక్టర్ ఆన్ ఆఫ్ అయిపోగానే ఇటు నుండి కూడా మూడు ఫేజ్ సప్లై అనేది దీంట్లోకి ఇటు కూడా వచ్చేసిద్ది అన్నమాట ఓకే అప్పటి వరకు సిరీస్లో ఉన్న కనెక్షన్లన్నీ ఒక్కొక్క సెట్కి రెండు ఫేజ్లు సప్లై అనేది వెళ్ళిద్ది అన్నమాట మీరు ఇక్కడ లైట్లు కనెక్ట్ వచ్చిన విధానం కూడా చూడొచ్చు ఇక్కడ రెడ్ వచ్చింది ఒక పక్కన ఎల్లో అలాగే దీనికి ఎల్లో వచ్చింది ఇక్కడ బ్లూ అలాగే ఇటు నుండి బ్లూకి ఇది ఇటు నుండి రెడ్ అన్నమాట అట్లా ఒక్కొక్క సెట్కి రెండు ఫేస్ సప్లై అనేది వెళ్ళిద్ది అన్నమాట ఓకే ఇంకా మీరు గమనించాల్సింది ఇక్కడ ఇండికేటర్లు కూడా మీరు గమనించారో లేదో మనం ఆన్ చేయగానే ఆ ఇండికేటర్ వెలిగిద్ది స్టార్ నుండి డెల్టాలోకి మారంగానే ఈ ఇండికేటర్ వెలిగిద్ది అన్నమాట ఓకే 5 సెకండ్స్ తర్వాత మనకి స్టార్ నుండి డెల్టాలోకి మారిందని తెలియడానికి అలాగే మధ్యలో ఒక ఇండికేటర్ కనిపిస్తుంది కదా అధ్యయనకు ఉపయోగపడింది ఎప్పుడన్నా ఈ ఓవర్లోడ్ రిలే అనేది ట్రిప్ అయింది అనుకోండి ఓఎల్ఆర్ అనేది అంటే ఇట్లా మనం మామూలుగా కూడా చూద్దాం మీరు ఇక్కడ చూడొచ్చు ఇది ఏదైనా ప్రాబ్లం చేత ట్రిప్ అయితేనే ఆ ఇండికేటర్ అనేది వెలిగిద్ది అనమాట అలాంటి టైంలో మనం ఈ రీస్టార్ట్ బటన్ అనేది ఒకసారి ప్రెస్ చేసి మళ్ళీ ఆన్ చేసుకోవచ్చు ఓకే ఆపాలంటే మామూలుగా ఆపటానికని ఇది వర్క్ అయ్యింది అలాగే ఆన్ చేయడానికి నేను ఇక్కడ సప్లై ఇవ్వలేదు ఈ స్విచ్ వాడుకోలేదు నేను ఇక్కడే బయట నుండి ఆన్ చేయడానికి ఇచ్చానమాట ఓకే అది ఇది ప్రాసెస్ ఇప్పుడు ఎలాగో అంటే ఎలా ఆన్ చేయాలి ఏంటి అనేది ఒకటి చూద్దాం ఫ్రెండ్స్ మీకు అర్థమయ్యేలాగా చెప్దామని నా ప్రయత్నం ఇప్పుడు ఆపేద్దాం సప్లై అనేది మొత్తం
ఇప్పుడు ఈ లైట్ కనెక్షన్ అనేది తీసేస్తా నేను. ఓకే ఫ్రెండ్స్ ఈ వైర్లన్నీ తీసాను, ఈ లైట్ కనెక్షన్ వైర్లన్నీ. ఓకే మూడు కాంటాక్టర్ల నుండి విడిది తీసానమాట. ఇప్పుడు ఈ పక్కన పెట్టేద్దాం. అలాగే ఇంకా ఈ స్విచ్ కనెక్షన్లు ఇవి కూడా తీసేద్దాం. అలాగే ఈ ఎంసీబీ నుండి కూడా తీసేద్దాం. మనకి దాంతో ఇప్పుడు పని లేదు అసలు, అంటే త్రీ ఫేజ్ సప్లై. ఓకే దీన్ని కూడా తీసాను, ఇది కూడా పక్కన పెట్టేద్దాం. ఓకే ఇప్పుడు మనకి ఉన్నదల్లా ఇండికేటర్లు కూడా తీసేద్దాం, తర్వాత ఇచ్చుకుందాం ఇండికేటర్లు కూడా. అలాగే టైమర్ కూడా తీసేద్దాం. ఓకే టైమర్ కూడా తీసాను. అలాగే ఇంకా ఉన్నది ఈ కాంట్రాక్టర్ వైర్లు కూడా తీసేద్దాం. ఓకే న్యూట్రల్ వైర్ కూడా తీసాను. అలాగే ఈ లింకులు కూడా తీసేద్దాం. మామూలుగా అయితే ఇక్కడ రెండు వైర్లు కలిపితే చాలు, నేను మీకు మూడు కలర్స్ చూడటానికి ఉంటుందని నేను ఇక్కడ మూడు వైర్లు కలిపాను. ఓకే అయిపోయింది కదా, మొత్తం అన్ని వైర్లు తీసాం. ఇప్పుడు ఒక పక్కకు పెడదాం వీటిని. ఫ్రెండ్స్ ఇక్కడ మీరు చూడొచ్చు మొత్తం ఓపెన్ చేసాం కదా. ఇప్పుడు ఎంసీబీ నుండి వచ్చే సప్లై ఒక్కొక్క దానికి ఇచ్చుకుంటూ వెళ్ళిపోదాం. ముందుగా ఇక్కడ ఈ ఓవర్లోడ్ రిలే ఉంది కదా, రిలే దగ్గర ఇక్కడ 95 అనే దగ్గర ఇద్దాం, అంటే ఈ ఎన్సీ పుష్ బటన్ అన్నమాట. ఈ ఎన్సీ పుష్ బటన్ దగ్గర ఒక వైపున కనెక్ట్ చేస్తున్నాను. మీరు ఇక్కడ చూడొచ్చు ఇక్కడ ఒక వైర్ లూపింగ్ కూడా చేశాను. ఇక్కడ ఓవర్లోడ్ ఇండికేటర్ కూడా సప్లై వెళ్ళాలి కదా, ఆ స్విచ్కి కూడా కలుపుతున్నాను అన్నమాట లూప్ చేసి ఒక వైరు. ఓకే అలాగే ఇక్కడ దీనికి సప్లై ఇచ్చామనుకోండి మనకి ఆ ఇండికేటర్ కూడా ఎప్పుడన్నా ట్రిప్ అయినప్పుడు సప్లై వెళ్ళిద్ది అన్నమాట. ఓకే రెండింటికి కలిపాను. ఇప్పుడు ఏం చేద్దామంటే మీరు ఇక్కడ చూడొచ్చు ఇక్కడ ఎన్సీ పుష్ బటన్ అనమాట మనం ఆఫ్ చేసుకోవడానికి, అలాగే ఎన్ఓ పుష్ బటన్ మనం ఆన్ చేయడానికి. ఈ రెండింటిని మధ్యలో ఒక వైర్ లూప్ చేశాను, అటు ఒక వైరు ఇటు ఒక వైరు. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఫస్ట్ ఈ ఓవర్లోడ్ ఇక్కడ కామన్ పిన్ ఒకటి ఉంది. ఓకే ఈ రెండు స్విచ్లకి కామన్ పిన్ అనమాట, మనం ఇక్కడ కలుపుదాం. ఈ 96 అనమాట దీని దగ్గర నంబరు. ఓకే కనెక్ట్ చేసాం కదా, ఇప్పుడు సప్లై ఇక్కడ నుండి ఇక్కడ వరకు వచ్చింది. ఇక్కడ నుండి ఈ కాంట్రాక్టర్కి మనం అంటే ఇది వర్క్ చేయాలంటే సప్లై ఇవ్వాలి కదా, ఇక్కడ మనం ఫేస్ న్యూట్రల్ అనేది ఇవ్వాలి. ఇక్కడ కనెక్ట్ చేద్దాం మనం, A1కి కనెక్ట్ చేద్దాం. ఇక్కడ A1 A2 అని ఉన్నాయి కదా, ఇక్కడ A1కి సప్లై అనేది ఇద్దాం. ఓకే A1కి సప్లై అనేది ఇచ్చాను నేను. ఇప్పుడు న్యూట్రల్ కావాలి, మనం దీనికి న్యూట్రల్ కలపాలి కదా. న్యూట్రల్కి న్యూట్రల్ లింక్ నుండి మీరు ఇక్కడ చూడొచ్చు ఈ వాటికి కూడా కలపడానికి అనమాట మధ్యలో స్లీవ్ తీసాను కదా. ఇప్పుడు డైరెక్ట్గా దీనికి ఇక్కడే కలిపేద్దాం న్యూట్రల్లో. ఓకే ఈ కాంట్రాక్టర్కి న్యూట్రల్ కూడా కలిపేసాం మనం, ఒకసారి ఆన్ చేసి చూసుకుందాం. ఓకే మీరు చూడొచ్చు ఆన్ చేస్తున్నాను, ఆన్ అవుతుంది ఆఫ్ అయిపోతుంది కదా. ఇప్పుడు ఈ కాంట్రాక్టర్ నుండి ఈ పుష్ బటన్ ప్లేస్లో అంటే ఈ ఎన్ఓ పుష్ బటన్ ఉంది కదా, దీనికి ఈ కాంట్రాక్టర్ నుండి మనం ఎన్ఓ దగ్గర నుండి రెండు వైర్లు లూప్ చేయాలన్నమాట. ఇది నిలబడి ఉండాలంటే ట్రిప్ అయిపోతుంది కదా నొక్కుతుంటే, అందుగురించి మనం ఏం చేద్దామంటే అలాగే ఈ కాంట్రాక్టర్కి సప్లై వస్తుంది కదా, ఈ సప్లై వచ్చే ప్లేస్లోనే మనం ఈ
టైమర్ కూడా బిగించాలి కదా ఆ టైమర్ కూడా ఇప్పుడు ఈ పుష్ బటన్ దగ్గర నుండి సప్లై ఇచ్చేద్దాం మనం ఏం చేద్దాం అంటే ఈ వైర్ ఒకసారి తీసి మనం ఇదే వైర్ ఇక్కడ ఎన్ఓకి ఇచ్చేద్దాం ఓకే ఈ వైర్ ఎన్ఓకి ఇచ్చేసాం ఇప్పుడు మనం ఈ ఎన్ఓకి ఇచ్చిన దాంట్లోనే మామూలు మనం అంటే దీనికి కూడా సప్లై వెళ్ళాలి కదా ఇప్పుడు మన కాంట్రాక్టర్తో పాటు దానికోసం అన్నమాట అంటే టైమర్ కూడా సప్లై వెళ్ళడానికి నేను ఇది మధ్యలో లూపు ఇదేంటంటే ఇందాక మనం తీసి ఇక్కడ ఇచ్చాం కదా వైరు దానికి కలుపుతున్నా అంటే ఒకేసారి రెండింటికి సప్లై వెళ్ళిపోయింది అన్నమాట అటు టైమర్కి అలాగే ఈ కాంట్రాక్టర్కి కూడా వర్క్ చేయడానికి ఓకే మీరు చూడొచ్చు ఇచ్చాం కదా ఇప్పుడు ఇంకో ఇటువైపున ఉంది ఎన్ఓ బటన్ నుండి మళ్ళీ ఒక వైర్ కలుపుకోవాలి మనం ఇక్కడికి కలుపుదాం ఓకే ఇక్కడ ఈ కాంట్రాక్టర్ ఎన్ఓ దగ్గర నుండి మనం ఓకే టైట్ చేశాను ఇప్పుడు ఇది స్విచ్కి కలుపుదాం ఈ స్విచ్కి ఓకే కలిపాను ఇప్పుడు ఒకసారి ఆన్ చేద్దాం మీరు చూడొచ్చు ఆన్ అయింది కదా అలాగే టైమర్ దగ్గర కూడా సప్లై వచ్చింది మీరు చూడొచ్చు ఇక్కడ సప్లై వెలుగుతుంది కదా అలాగే టైమర్కి నోటర్లు ఇవ్వాలి నోటర్లు ఇద్దాం ఇది దీని నోటర్లు ఉంది కదా ఇక్కడ మీరు చూడొచ్చు ఈ టైమర్కి ఇక్కడ A1 ఉంది కదా A1కి సప్లై ఇచ్చాను అలాగే 15కి సప్లై ఇచ్చా ఓకే అంటే 15 అంటే మనం ఇక్కడ మీరు చూడొచ్చు ఈ 15 నుండి మనకి 16కి అలాగే 18కి సప్లై అనేది తెలియదు అనమాట అంటే రెండు కాంట్రాక్టర్లకి మనం వీటి నుండి రెండింటికి సప్లై ఇచ్చుకుంటాం అలాగే దీనికి నోటర్లు ఇవ్వాలి కదా నోటర్లు వచ్చి ఇక్కడ A2కి ఇవ్వాలి నోటర్లు ఓకే ఇది ఈ వైర్ చివర దీనికి A2కి కలిపేద్దాం ఓకే A2 కలిపాను ఇక్కడ మనం ఈ కాంట్రాక్టర్లు వేరే ఉన్నాయి కదా అవి కనెక్ట్ చేయడానికి నోట్లో లూప్ తీసి ఉంచాను అన్నమాట స్లీవ్ ఒకసారి ఆన్ చేసి చూసుకుందాం మనం MCB ఆన్ చేశాను మీరు ఇక్కడ చూడొచ్చు టైమర్ కూడా సప్లై వచ్చింది కాంట్రాక్టర్తో పాటు అలాగే ఇది 5 సెకండ్స్ తర్వాత ఆన్ అయిందన్నమాట ఓకే మనం ఆపేద్దాం అయిపోయింది కదా ఇప్పుడు ఈ కాంట్రాక్టర్స్ కూడా మనం కలిపేద్దాం మీరు ఇక్కడ చూడొచ్చు ఇక్కడ A1కి రెండు ముక్కలు లూప్ చేసి ఉంచానమాట కలపడానికి సప్లై మనం ఇవ్వటానికి అలాగే మనం ఈ నోటర్లు అనేది ఇక్కడ A2 దగ్గర రెండు కాంట్రాక్టర్లు కలిపేద్దాం ఓకే ఫేస్ మెట్కి ఇటువైపు పైన ఉండేద్దాం కింద నోటర్లు కలుపుదాం ఓకే A2 దగ్గర కలుపుతున్నాను నేను కింద వైపున అలాగే ఈ కాంట్రాక్టర్ కూడా మనం కింద వైపున A2కి నోటర్లు ఇచ్చేద్దాం ఓకే నోట్లు ఇచ్చాం కదా ఇప్పుడు ఈ కాంట్రాక్టర్కి వెళ్ళే ఫేస్ మెట్కి మనం ఇక్కడ ఈ టైమర్ దగ్గర నుండి వచ్చింది ఫేసు రెండింటికి ఇప్పుడు ఏం చేద్దామంటే ఇక్కడ మీరు గమనించండి ఒకటి ఆన్ అయినప్పుడు ఇంకోటి ఆన్ అవ్వకూడదు అందుగురించి ఏంటంటే ఇక్కడ ఈ ఎన్ఓఎన్సి ఎడన్ బ్లాక్లు ఉన్నాయి కదా ఇవి వీటికి ఇద్దాం అన్నమాట అంటే ఇప్పుడు ఇది ఆన్ అయ్యేటప్పుడు దీనికి ఇచ్చామనుకోండి సప్లై ఇది ఆన్ ఇది ఆఫ్ అయితేనే ఇది ఆన్ అయింది ఓకే ముందు ఈ దీనికి ఇచ్చే సప్లై దీంట్లోకి వెళ్ళి దీనికి వచ్చింది అనమాట దీని అంటే దీని కాయిల్కి వెళ్ళేది సప్లై అలాగే ఇక్కడ టైమర్ నుండి వచ్చే సప్లై ఈ కాంట్రాక్టర్లకి వచ్చింది కదా ఇక్కడ 16 దగ్గర నుండి అలాగే ఇక్కడ 18 దగ్గర నుండి ఉన్న వైర్లు కూడా రెండు కనెక్ట్ చేసి ఉంచానమాట ఇప్పుడు మనం ఈ 16 దగ్గర నుండి ఉన్నది ఈ కాంట్రాక్టర్ పైన ఈ ఎడన్ బ్లాక్ ఉంది కదా దీనికి అనేది ఇద్దాం అన్నమాట ఎందుకంటే ఇది ఆన్ అయినప్పుడు ఇది ఆన్ అవ్వకూడదు ఇది ఆన్ అయినప్పుడు ఇది ఆన్ అవ్వకూడదు కదా అందుగురించి ఏంటంటే ఫస్ట్ దీనికి ఇచ్చామనుకోండి ఇది ఆన్ అయినప్పుడు దానికి సప్లై అనేది వెళ్ళదు అనమాట అలా అందుగురించి ఇక్కడ ఈ ఎన్సి బటన్కి మనం కలుపుదాం ముందు
ఓకే ఇక్కడ 16 నుండి వచ్చే సప్లై టైమర్ నుండి వచ్చింది కదా అది నేను ఈ ఎడమ లోకి కలిపాను మనం దీన్ని ఎక్కిచేద్దాం ఇప్పుడు దీని నుండి వెళ్ళే సప్లై ఈ కండక్టర్కి వెళ్ళిద్దన్నమాట దీనికి అవతల వైపుని కనెక్ట్ చేస్తున్నా నేను మనం కొంచెం ఓడదీద్దాం ఓకే ఫ్రెండ్స్ కనెక్ట్ చేశాను ఓకే ఒకసారి ఆన్ చేసి చూద్దాం మనకి క్లియర్ గా ఉంటది కదా మీరు చూడొచ్చు ఆన్ చేశాను ఇది ఒకటే ఆన్ అయ్యింది ఓకే ఇప్పుడు ఇది ఆన్ అయ్యింది ఓకే మనం ఇది కూడా ఆన్ అవ్వాలి కదా అంటే దీంతో పాటు ఇది కూడా ఆన్ అవ్వాలి ఇది కూడా ఆన్ అవ్వాలంటే మనం దీనికి సప్లై అనేది రావాలి కదా దీనికి ఇంకా సప్లై ఇవ్వాలి మనం ఈ సప్లై మనం ఇక్కడ 80 నుండి వచ్చే సప్లై మనం ఇక్కడ ఎడమ బ్లాక్ చేద్దాం పైన ఎన్సీకి ఓకే ఎన్సీకి టైమర్ నుండి వచ్చే సప్లై ఇచ్చాను మనం ఎన్సీ నుండి తీసుకునేది ఈ కాంట్రాక్టర్కి కాయిల్కి వెళ్ళిద్ది అన్నమాట ఇక్కడ ఇప్పుడు నేను కనెక్ట్ చేసేది ఓకే కనెక్ట్ చేశాను ఇప్పుడు ఆన్ చేసి చూద్దాం ఓకే మీరు చూడొచ్చు ఒకేసారి రెండు ఆన్ అయ్యాయి ఓకే ఇది ఆన్ అయ్యే ఉంది అలాగే ఇది ఆఫ్ అయిపోయింది ఇది ఆన్ అయింది ఒకసారి మళ్ళీ ఆపేస్తున్నా మీరు చూడొచ్చు ఓకే ఈ రెండు ఆన్ అయ్యాయి టైం అయిన తర్వాత ఇది ఆఫ్ అయిపోయింది మళ్ళీ ఇది ఆన్ అయింది అలా ఓకే ఇప్పుడు మనం కంట్రోలింగ్ వైరింగ్ అనేది అయిపోయింది మీరు ఇక్కడ గమనించవచ్చు మొత్తం కంట్రోలింగ్ వైరింగ్ అనేది ప్రస్తుతానికి ఇది ఒక మోడల్ అన్నమాట ఇంకా చాలా మోడల్స్ ఉన్నాయి ఇండికేటర్లు కలుపుదాం మీరు ఇక్కడ చూడొచ్చు ఇండికేటర్లకి మూడు ఇండికేటర్లకి ఒకటే న్యూట్రల్ అన్నమాట ఓకే మూడు వీటికి కామన్ అయిన న్యూట్రల్ అనేది ఇక్కడ టైమర్ దగ్గర న్యూట్రల్కి A2కి ఇచ్చాను ఇప్పుడు మనం స్టార్టింగ్లో స్టార్ట్ చేసినప్పుడు వెలిగేది ఈ గ్రీన్ ఇండికేటర్ అనేది వెలిగింది కదా దీనికి మనం ఇది ఎక్కడిద్దామంటే ఫస్ట్ కాంట్రాక్టర్ అనే దగ్గర ఇద్దాం ఓకే ఫస్ట్ కాంట్రాక్టర్ అంటే ఇది అనేది ఇక్కడ ఎన్సీ దగ్గర ఇచ్చేద్దాం దీన్ని ఓకే దీన్ని కనెక్ట్ చేసాం కదా ఇప్పుడు రెండో కాంట్రాక్టర్ స్టార్లో ఆన్ అయ్యింది కదా ఇది ఇది వచ్చి ఇక్కడ ఈ చివర దాని దగ్గర ఇక్కడ ఇద్దాం ఈ ఎన్సీ దగ్గర ఓకే మనకి అంటే ఈ కాంట్రాక్టర్కి వెళ్ళే సప్లై దగ్గర ఇచ్చా అట్లా ఈ సప్లై వెళ్ళగానే ఇది కూడా వెలుగుద్ది అనమాట ఆటోమేటిక్గా ఆ కాంట్రాక్టర్ ఆన్ అవటమే అది కూడా వెలుగుతుంది ఇది చూడొచ్చు మధ్యలో ఎల్లో కలర్ బటన్ ఉంది కదా ఇది తీసుకొచ్చి ఇక్కడ ఈ ఓఎల్ఆర్ ఉంది కదా పవర్ లోడ్ రిలే దీని దగ్గర స్విచ్ దగ్గర కనెక్ట్ చేస్తుంది దీన్ని ఓకే మీరు చూడొచ్చు సప్లై ఉన్నట్టుంది ఓకే ఈ స్విచ్ దగ్గర కనెక్ట్ చేశాను కదా ఇప్పుడు ఆన్ చేద్దాం ఆన్ చేశాను ఎన్సీబి ఓకే ముందు ఇది గ్రీన్ బటన్ వెలిగింది కదా అలాగే మనకి డెల్టాలోకి రాగానే ఆ బటన్ వెలిగింది అలాగే ఇది ఓవర్లోడ్ ఎప్పుడన్నా ఇది ట్రిప్ అయితే ఈ బటన్ వెలిగింది అన్నమాట ఓకే అది అంటే నార్మల్గా ట్రిప్ చేసేది ఇది నేను మీకు ప్రాక్టికల్ చూపిద్దామని ట్రిప్ చేస్తున్నా ఓకే మనకి ఈ బటన్ అని పనిచేయదు అంటే దాన్ని వాడుకోవాలమ్మా ఓకే అది ప్రాసెస్ అయితే అది ఇప్పుడు మనం వైర్లు కనెక్ట్ చేసేద్దాం అంటే పవర్ వైర్లు మోటార్కి వెళ్ళే పవర్ వైర్లు కూడా కనెక్ట్ చేద్దాం ఆపేసాను ఇప్పుడు ఫ్రెండ్స్ మీరు చూడొచ్చు ఇప్పుడు 3-phase సప్లై అనేది ఇద్దాం ఈ మెయిన్ కాంట్రాక్టర్కి మెయిన్ కాంట్రాక్టర్ నుండి ఈ రెండో కాంట్రాక్టర్కి మళ్ళీ లూపింగ్ అన్నమాట వైర్లు ఓకే మనం ఎంసీబీ ఆపాను ఆర్వే బ్లూ అనేది వరుసనే కనెక్ట్ చేసేద్దాం ఓకే వై కూడా కనెక్ట్ చేసేద్దాం ఓకే బ్లూ కూడా ఓకే బ్లూ కూడా కనెక్ట్ చేశాను ఇట్లా ఆపుదాం ఓకే ఇట్లా ఆపి
मैं कंट्राक्टर की इच्छे आपा लाइटली नैन कनेक्टे वैर् मुझे आर लाइट कलपदा ओके मन के इंटी रूम कंडक्टर की लूप ओके इकड़ ओएलआर उ कदा इकडने कनेक्टी ओके लाइट दी कनेक्ट फ्रेंड्स इपड़ रेंडो लाइट तीसुकुंदा ओके रेंडोदी कनेक्ट अलागे मूडोदी ब्लू आरवी ब्लू अनेवी लाइट कनेक्ट मोटर कनेक्ट प्लेस लो फ्रेंड्स मेरे चूड़ी लाइट के मूड वैर् कनेक्ट आरवी ब्लू अने मन वैर् मन की कंडक्टर कलपदा आरवी ब्लू ओके आर कलपा अलागे वै को कलपेद ओके अलागे ब्लू को ओके इपड़ वीटी मन दी कलदा कुछ अवतला जरूदा कला ओके आर वै ब्लू अने चवर कंडक्टर को कलपेद ओके आर अने कलपा स्टार कंडक्टर की अलागे वै को कलपेद ओके अलागे ब्लू को ओके मूड कल कदा ओके इक एमसीबी कदा थ्री फेज दी मन की मूड फेज चूद ओके इकसारी मल्टीमीटर तो चेक चूड़ 432 उ फेज ना ये फेज की पेटना ओके अलागे दीन दीटना अलागे उ ओके इप्पुडु मनं ఆన్ చేద్దాం ओके एमसीबी కూడా ఆన్ చేశాను చూడొచ్చు ఆన్ అయ్యింది కదా ఇప్పుడు లైట్లు అనేవి ఏమీ ఎలగల ఓకే ఎందుకు ఎలగల 3 ఫేస్ సప్లై అయితే వచ్చింది వచ్చింది కానీ ఇక్కడ లూపులు పెట్టాలి మనం ఇక్కడ ఈ స్టార్ కాంట్రాక్టర్ కి లూప్ లూపులు పెట్టాలి కదా అందు గురించి అది लाइट वेगल अंत मोटर को रन अवदन मन रेवर् कलपेस्ते मूड फेस इंदो काम अब वेलिद सप्लाई आपे मैं बेटेद ओके आपेशा कदा ओके कल फ्रेंड्स मूड कामन चसा मूड फेस इपड़ा इपड़ो मेरी चूड़ी ओके इपड़ने वेगी एंकंटे कांट्राक्टर मूड फेज कामन काबी वन इन आरपे अटे स्टार कनेक्शन अने आगेपो इन मूल इट सप्लाई वस्ते वन अटे लाइट मूड फेज कदा इला वरसने लाइट मूड फेज इटाई कदा मूड फेस इटना कल लेदा इटकोड़ इट ब्लू की येलो गानी अट्ला अंटे वेरे फेस रावालन इप्पुडु ब्लू उंदे ब्लू फेस इट रेड की फेस वस्ते इप्पुडु फेस एप्पुडु इट इट नुंडि मन कांट्राक्टर कलपल अप्पुडु वच्चिदन्नमाट इप्पुडु ओकसारी कलिपि चूद्दाम ओके इप्पुडु मामूलुगा ओक रेड फेस मेडि कलिपता कांट्राक्टर कूडा आने उंदे చూడొచ్చు ఒక లైట్ వెలిగింది కదా అలా ఇప్పుడు ఆ లైట్ రెండు ఫేస్ల మీద వెలుగుతుందన్నమాట ఇటు ఈ రెడ్ ఫేస్ మీద వెలుగుతుంది అలాగే బ్లూ ఫేస్ మీద కూడా వెలుగుతుంది రెండు ఫేస్ల మీద అలా ఇప్పుడు ఒకసారి ఆపేసి మనం కనెక్ట్ చేసేద్దాం ఇది కూడా ఈ కాంట్రాక్టర్ కూడా కలిపేస్తే మనకి చాలా వరకు పని అయిపోయింది ओके आर वाई ओके ब्लू
ओके कलिपेशन फ्रेंड्स मैं चूड़ा इपड़ो सारी आनंद एमसीबी आन चेयर ओके चूड़ मूड लाइट वैलनाई अदन अलग इंडिकेटर अलगे स्टार डेल्टर को मारे इंडिकेटर वैली ओके अंत फ्रेंड्स इकड़क वीडियो लेंथ चला सब मन చాలావరకు తెలిసింది అనుకుంటున్నాను ఇంకా వైరింగ్ చేసే విధానం ఇంకా మార్పు ఉంటుంది ఎందుకంటే ఈ కంట్రోలింగ్ వైరింగ్ ఉంది కదా ఇదైతే మార్పు ఉంటుంది అంటే ఇంకా ఈ ఎడమ బ్లాక్లు ఇవన్నీ నేను పూర్తిగా వాడలేదు ఇంకా వాడాల్సింది కూడా ఉంటుంది అసలు ఇదైతే అసలు వాడలా నేను ఓకే ఇది పెట్టాం కానీ అసలు ఉపయోగమే లేదు ఇది ఓకే ఇంకా వేరేలాగానే చేయొచ్చు ఓకే ఫ్రెండ్స్ ఇవాళ వీడియోలో ఈ స్టార్ డెల్టా స్టార్టర్ వైరింగ్ గురించి మీకు కొంతకైనా అవగాహన అనేది వచ్చింది అనుకుంటున్నాను ఈ వీడియోలో అంటే ప్రాక్టికల్గా తిరిగి అయితే నాకు చెప్పడం రాదు మామూలు తెలియదు కూడా నాకు తెలిసింది మీకు ఈ వీడియోలో షేర్ చేశాను ఎట్లా ఉంటుంది ఏంటనే విధానం గురించి కొంతవరకు ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చితే కనుక మర్చిపోకుండా లైక్ చేయండి ఇలానే సపోర్ట్ చేస్తూ ఉండండి నేను ఇలాంటి వీడియోస్ మీకు తీసుకురావడానికి నాకు ఎంకరేజ్మెంట్గా ఉంటుంది మీరు లైక్ చేస్తున్నా నన్ను సపోర్ట్ చేస్తున్నా నేను నెక్స్ట్ టైం ఇలాంటి వీడియోలు ఫాస్ట్గా తీసుకొస్తానమాట మీరు అడగండి ఏం వీడియోలు కావాలో నాకు చేతనంత అయినంత వరకు చేసే ప్రయత్నం అయితే చేస్తా ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్ ఫ్రెండ్స్.